హైదరాబాద్లో వ్యభిచారాన్ని సమూలంగా నిర్మూలించేందుకు స్వచ్ఛంద సంస్థలు స్థానికులు సహకరించాలన్నారు నార్త్ జోన్ డీసీపీ సుమతి. సికింద్రాబాద్లోని ఓ హోటల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్స్ పరిసరాల్లో వ్యభిచార ముఠాలను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల నుంచి అమాయక యువతులను తీసుకువచ్చి అసంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారని డీసీపీ సుమతి వెల్లడించారు. వ్యభిచార మూటలను నిర్వహించే వారిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అంటే పబ్లిక్ కాంగ్రిగేషన్ ఒకటే కాదు, వెదర్ ఇట్ ఈస్ స్ట్రాటజికలీ ఫర్ ద స్టేట్ or otherwise, it is a very vulnerable point where we keep, it is a hot spot, not for the prostitution, it is a hot spot of the crime, it is a hot spot for the security upgradation, it is a hot spot in terms of the coinage which we have put Telangana state, that is we are going to make Telangana state a safe state and an investment oriented state, as well as a state which welcomes everybody who comes into the state. Probably the maximum intake into the state is through Secunderabad railway station. Of course, it is a matter of pride to city police to say that